మార్టిన్ లూథర్ కదండి, సంఘ సంస్కరణ తీసుకురావడం కోసం, నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవించిననే సత్యాన్ని సమాజానికి తెలియజేయడం కోసం సిద్ధపడి రాస్తున్న సమయంలో, అతన్ని చంపడానికి భయంకరమైన ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో మార్టిన్ లూథర్ ఇంకా నిరాశలోనికి వెళ్ళిపోయాడు. కృంగిపోయాడు. నేను ఇంకా చేయలేను ప్రభా, ఈ యొక్క బృహత్కరమైన కార్యాన్ని నేను చేయలేనని, ఇంకా నన్ను ఎవరో ఒకరు చంపేస్తారని నిరాశతో కృంగిపోయి ఒక పక్కన పడుకుంటే, మార్టిన్ లూథర్ భార్య వెంటనే ఒక నల్ల గౌన్ వేసుకొని మార్టిన్ లూథర్ దగ్గరికి వచ్చి, ఏమండి ఏమండి అని లేపింది. వెంటనే మార్టిన్ లూథర్ ఏంటి అని నిరాశగా భార్య వైపు చూసి, ఏమైంది ఎవరు చనిపోయారు అని చెప్పి తొందరపడ్డాడు. ఎందుకంటే చనిపోతే నల్ల గౌన్లు వేసుకుంటారు కనుక, అది ఆచారం కనుక, అది చూడగానే ఎవరు చనిపోయారేమని ఇంకా తుల్లిపడ్డాడు. ఆ సమయంలో మీరు ఇంత నిరాశగా ఉంటే మీ దేవుడు చనిపోయాడేమో, దేవుడు లేడని మీరు అనుకుంటున్నారేమో అని అనేటప్పుడు వెంటనే దేవుడిని జ్ఞాపకం చేసుకొని, దేవుడిని ఎప్పుడైతే తన భార్య గుర్తు చేసిందో వెంటనే, లేదు నా దేవుడు సజీవుడు సర్వశక్తిమంతుడు అని చెప్పి సంఘ సంస్కరణ తీసుకొని రాగలిగాడు. గొప్ప ధైర్యంతో నింపబడగలిగాడు. హల్లెలూయా. మనల్ని కృంగదీసేటువంటి విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకోకూడదు. మనల్ని పాపంలోనికి నెట్టివేసేటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకోకూడదు. మనలను దేవుడి నుంచి దూరం చేసేటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకోకూడదు. మనల్ని కట్టేది, మన సమాజాన్ని కట్టేది, మనల్ని ప్రభువుకి దగ్గరగా చేసేది, జీవితంలో వచ్చిన ఏ పరిస్థితినైనా తట్టుకొని నిలబడగలిగేది, దేవుని మనసును అర్థం చేసుకునేటువంటి వాటిని మనం జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో ఈ రోజున మనం ఏదైతే జ్ఞాపకం చేసుకుంటున్నామో అదే మన జీవితాన్ని ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉంచగలదు, అదే మన జీవితాన్ని అధపాతాలానికి కూడా తొక్కేయగలదు. దేవుడు ఏం జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు? అందుకోసమైన దావీదు భక్తుడు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. అంటే దావీదును అందరూ రాళ్ళేసి కొట్టి చంపేద్దామని ఒక పెద్ద గుంపు తయారైనప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకోగానే అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఒక గొప్ప ధైర్యం వచ్చింది. జీవితంలో ఒక్కసారి ట్రై చేయండి, మీకు ఎప్పుడైనా భయం వేస్తే ఏసయ్యని జ్ఞాపకం చేసుకోవడం మొదలు పెట్టండి, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం మొదలు పెట్టండి. వెంటనే మన జీవితంలో తెలియని ధైర్యం అనేది మన జీవితంలో వస్తుంది. ప్రేమైన తమ్ముడు చెల్లి అన్న అక్క, ఏ దేశంలో ఉన్నావు, ఏ ప్రాంతంలో ఉన్నావు, ఏ మార్మంలో ఉన్నావు, ఏ కష్టంలో ఉన్నావు, ఈరోజున నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది నీ కష్టాలు కాదు, నీ రోగాలు కాదు, నీ సమస్యలు కాదు, నీ వ్యతిరేకతలు కాదు, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడైతే నువ్వు దేవుని జ్ఞాపకం చేసుకుంటావో దేవుడు నీకు సామర్థ్యాన్ని కలుగజేస్తాడు. నీవెంత గొప్ప దేవుడు ప్రభువా, నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మాకు సామర్థ్యాన్ని ఇచ్చేవాడు, మాకు బలాన్ని ధైర్యాన్ని ఇచ్చేవాడు, మాకు తృప్తిని ఉత్సాహాన్ని ఇచ్చే దేవుడు తండ్రి. ఈ మాటలు ప్రతి ఒక్కరి హృదయంలో ముద్రించండి. నన్ను ప్రతి ఒక్కరి కన్నీటిని తుడవండి. ఈ సమయంలో ఎంతమంది లైవ్లో కన్నీరు కారుస్తున్నారో వారి కన్నీటిని ప్రభువా నువ్వు నాట్యంగా చేయబోతున్నది నీకు వందనాలు. వారికి త్వరలోనే ఒక శ్రేష్టమైన జవాబు నువ్వు ఇవ్వబోతున్నది నీకు స్తోత్రాలు. వారిని మీరు దర్శించబోతున్నది నీకు వందనాలు. నిజంగా దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.